रात्रि की రహస్యంగా ఈ చిన్న ఉపాయాన్ని పాటించుకొని చూడండి 24 గంటల్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ తలరాత మారి మీరు కోటీశ్వరులు అవుతారని మనం చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అనేక రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అనేది ఈ ఉపాయం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అని మనం చెప్పొచ్చు సమస్యల నుంచి కేవలం 24 గంటల్లోనే బయటపడవచ్చు ముఖ్యంగా వచ్చేసి మొదటి ఉపాయం ఏంటంటే చక్కగా మీరు చేయాల్సింది ఏమీ లేదండి దీనికి నీళ్లు కావాలన్నమాట నీళ్ళతో చేసుకోవాలి నీళ్ళతో చేసుకోవడం వల్ల ఏంటంటే మీ సమస్య నుంచి మనం త్వరగా బయటపడవచ్చు ఎలాంటి సమస్యలైనా సరే ఆర్థిక ఇబ్బందులు అయినా సరే అలాగే కాకుండా మనకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి భరించలేని బాధలు ఉంటాయి అలాంటి వాటితో చక్కగా మనం బయటపడవచ్చు అని చెప్పొచ్చు మనకు ఏంటంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల చక్కగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే కాకుండా సమస్య నుంచి చాలా త్వరగా మనం బయటపడగలుగుతాము ఇంట్లో చాలా వరకు కూడా మాకు డబ్బు ఉందండి సుఖాలు లేవు అసలు కష్టాలు ఎక్కువగా అనుభవిస్తున్నాము ధనానికి ఎలాంటి లోటు లేదు కానీ సమస్యలు వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి తోడు ఏంటంటే ఇంట్లో విపరీతంగా నెగటివ్ ఎనర్జీ ఉందండి ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా తీసే చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు 24 గంటల్లోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా వచ్చేసి మనం చేయాల్సింది ఏమీ లేదండి చక్కగా మనము రాత్రి నిద్రించేటప్పుడు రహస్యంగా అంటే మనకు ఎవరికి తెలియకుండా ఈ పరిహారం అంటే ఈ మొదటి ఉపాయం అనేది చేసుకోవాలి అందరికీ తెలిసేలాగా అస్సలు చేయకూడదు రాగి చెంబుని తీసుకొని చక్కగా శుభ్రపరచుకోవాలండి శుభ్రపరచుకొని అందులో వచ్చేసి నిండుగా నీళ్లను నింపి మనం ఏంటంటే పడుకుంటాం కదా ఆ మంచం కింద లేదంటే మంచం కోళ్ళు అంటే కాళ్ళు ఉంటాయి కదా మనం మంచం కాళ్ళ దగ్గరనైనా సరే పెట్టుకోవాలన్నమాట ఇలా ఏంటంటే రాత్రంతా అలాగే ఉంచాలి లేదంటే మనము మంచం కింద రహస్యంగా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చన్నమాట చెంబులో నిండుగా నీళ్లను నింపాలి ఆ నీళ్లు కూడా ఏంటంటే చక్కగా అప్పుడే మనం పట్టుకుంటాం కదా ఆ నిండు బిందె నుంచి నీళ్లను తీసుకొని ఆ నీళ్ళని మనం మంచం కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి శుచిగా మనం ఏంటంటే ఆ నీళ్ళను ముందుగా ఉదయం లేవగానే తలుపులను తీసి ఆ నీటిని తీసేసి చక్కగా పచ్చని మొక్కల్లో పోయాలి ఇలా పోయడం వల్ల ఏంటంటే మనము ఏదైతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడుతున్నామో ఇబ్బందులు పడుతున్నామో అలాంటి వారికి చాలా చక్కగా ఈ ఉపాయం అనేది పనిచేస్తుందండి అది కేవలం రాగి చెంబుతో మాత్రమే చేయాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నీళ్లు ఆ రాగి చెంబు అనేది లాగేసుకుంటుంది ఇలా ఎన్ని రోజులు చేయాలి అండి అనుకుంటే 11 రోజులు వరుసగా చేయవచ్చు లేదంటే మనము చక్కగా 21 రోజుల పాటు పాటించవచ్చు చాలా మందికి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అనేక రకాల కష్టాలు ఉన్నాయనుకునేవారు 41 రోజుల పాటు నిష్ఠ నియమాలతో పాటించాలి దీనికి ఆహార నియమాలు అలాగే కాకుండా నిలసరి సమస్య ఏది లేదండి కేవలం రాగి చెంబులో నీళ్లను పోసి చక్కగా మంచం కింద పెట్టుకొని నిద్రించడమే ఉదయాన్నే లేచి ఆ నీళ్లను పచ్చని మొక్కలకు పోసేయడమే ఇది చాలా సులభమైన పద్ధతి అన్నమాట ఆహార నియమాలు ఇలా ఏవి లేవు కాబట్టి చాలా చక్కగా అద్భుతంగా చేసుకోవచ్చు దానికి తోడు ఏంటంటే చాలా మందికి కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే డబ్బు మేము సంపాదిస్తున్నాము కానీ అసలు ఆర్థికంగా మాకు అసలు ఏం బాగాలేదండి డబ్బు సంపాదించినప్పటికీ కూడా మాకు కష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి అసలు రూపాయి కూడా మిగలకుండా పోతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఒక ఉపాయం అండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు రాత్రికి పడుకుంటారు కదండి పడుకునేటప్పుడు 5 రూపాయల బిల్ల లేదంటే 2 రూపాయల బిల్లని తీసుకొని చక్కగా రాత్రికి నిద్రించేటప్పుడు ఆ రూపాయిని చేతిలో పట్టుకొని మీకు ఏదైతే ధనానికి సంబంధించిన సమస్య కానివ్వండి ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు కానివ్వండి మీకుండే సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని చక్కగా చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఆ తర్వాత మీరు ఆ రూపాయి బిల్ల ఆ 2 రూపాయల బిల్ల కానివ్వండి లేదంటే 5 రూపాయల బిల్ల కానివ్వండి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి అంటే మీరు 5 రూపాయలు కానివ్వండి లేదంటే 2 రూపాయల బిల్లను కానివ్వండి 41 రోజుల పాటు చేయాలండి ఈ పరిహారం కూడా చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని రాత్రికి నిద్రించేటప్పుడు మీరు దిండు కింద పెట్టుకొని నిద్రపోయి ఉదయాన్నే లేచిన తర్వాత శుచిగా మీరు స్నానం చేసి దీపారాధన చేసి బయటికి వెళ్తారు కదండి పేదవారు చాలామంది ఉంటూ ఉంటారు మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు అంటే ఆ భిక్ష వెత్తుకునే వాళ్ళు వాళ్లకు ఈ 5 రూపాయలు అనేది దానంగా ఇవ్వాలన్నమాట అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు చాలా చక్కగా ఉంటుంది ధన సమస్యలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అన్నమాట ఈ పరిహారం కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ మీరు ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలన్నీ 41 రోజుల పాటు పాటించుకోవాలండి తప్పనిసరిగా 41 రోజుల పాటు పాటించుకున్నట్టయితే మీకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు అనొచ్చు 41 రోజుల తర్వాత మాకు ఫలితం రాకుంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది మనకు ప్రకృతి ఎప్పుడైతే సహకరిస్తుందో అప్పుడు తప్పనిసరిగా ఇలాంటి సిద్ధి ఉపాయాలు అనేవి సిద్ధిస్తాయని మనకు సిద్ధి శాస్త్రం తెలియజేస్తుంది కావున తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏమి లేదు 41 రోజుల పాటు మనం ఈ పరిహారాలు అనేవి చేసుకోవాలి ఇది చాలా మంది పాటిస్తూ ఉంటారు ఇలా రాత్రి పడుకునేటప్పుడు డబ్బులు మన తలగిడ కింద పెట్టుకొని మన దిండు కింద పెట్టుకొని
పడుకొని ఉదయాన్నే 2 రూపాయలు రూపాయిని కూడా కొంతమంది దానంగా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంట్లో ధన సమస్యలు తీరుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే గనకండి చాలా మందికి కూడా ఇంట్లో చెడు ఉంటుంది, ఇంట్లోకి చెడు ఆకర్షించబడుతుంది, విపరీతంగా మాకు అసలు ఏ పని మొదలు పెట్టినా కలిసి రావటం లేదు, ఇంట్లో సుఖ సంతోషాలు అనేవే లేవండి, చాలా రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మా ఇంట్లో అసలు ఎందుకో కష్టాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి, అలాగే కాకుండా మా ఇంట్లో విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుందండి అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకొకటి రాగి చెంబుతోనే అండి చక్కగా మనకు ఉండే సమస్య చెప్పుకొని మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదండి మనం ఎలాగో తలుపులను బంద్ చేసి రాత్రిపూట పడుకుంటాము, డోర్లని క్లోజ్ చేసేటప్పుడు ఏంటంటే రాగి చెంబుని తీసుకొని అందులో వచ్చేసి మనము కుంకుమ ఉంటుంది కదండి చిట్టికెడు కుంకుమ, మన దగ్గర గంగా జలాన్ని ఉంటే గంగా జలాన్ని ఆ రాగి చెంబు నీళ్ళల్లో కలపాలి, అలాగే అందులో చిట్టికెడు కుంకుమను వేయాలి. ఆ అనంతరం ఏంటంటే గంగా జలం లేకపోతే రోజు వాటర్ ఉంటుందండి, రోజు వాటర్ని కలిపి చక్కగా చిట్టికెడు కుంకుమని ఆ రాగి చెంబు నీళ్ళల్లో వేసి తలుపు దగ్గర అంటే మన గుమ్మం దగ్గర మనం ఏదైతే దర్వాజలను అంటే మూసేస్తామో ఆ దర్వాజ దగ్గర పెట్టి మనం రాత్రంతా అలాగే ఉంచేసి పడుకోవాలన్నమాట. ఉదయాన్నే లేచి ఆ నీటిని అంటే మనం తలుపు తీయగానే నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్ళని గుమ్మం దగ్గర మనం పోసేయాలి, అంటే దారలాగా గుమ్మం దగ్గర పోసేయాలి, లేదంటే చల్లాలి, మన గుమ్మం దగ్గరనే చల్లాలి. చల్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటిని తొక్కకూడదు, ఊడ్చేయాలి లేదంటే చక్కగా బట్టతో మనం తుడుచుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ కానివ్వండి, ఇంట్లోకి చాలా వరకు కూడా మనకు తెలియని శక్తులు ప్రవేశించి మనకు చాలా వరకు కూడా ఇబ్బందులను కలగజేస్తాయి కదా, అలాంటివి రాకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చేసి ఫలితాన్ని పొందిన పరిహారాలండి, అందుకనే దీన్ని సిద్ధి పరిహారం అంటారనమాట. ఈ పరిహారాలను పాటించుకోండి, మీకు ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడండి. అలాగే కాకుండా మనం ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే, ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే రాగి చెంబు పరిహారం మనందరికీ తెలిసిందే అండి. చాలామందికి అది చేసుకోవడం సరిగ్గా రాదనమాట, రాని ఏమీ లేదండి. రాగి చెంబుని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి అందులో నీళ్లను పోసి రూపాయి బిళ్ళని వేయాలి, చిటికెడు కుంకుమ పసుపు, అలాగే వచ్చేసి అందులో చక్కగా వట్టివేళ్ళని దొరుకుతుందండి దాన్ని వేసుకోవాలి, కర్పూరాన్ని వేసి అక్షంతరాలను వేసి మన గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి విపరీతంగా ధన సమస్యలు తీరుతాయి, ధనం ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. అది చేసే అంత టైం లేని వారు ఈ తలగడ కింద 5 రూపాయల బిల్లుని కానివ్వండి, 2 రూపాయల బిల్లుని కానివ్వండి పెట్టుకొని చక్కగా ఆ వాటిని దానంగా ఇవ్వవచ్చు. అలా కూడా మనకు డబ్బు అనేది వస్తుంది. మనపై ఏదైనా చెడు ఉంటాయి కదండి అంటే పూర్వకర్మ శాపాలు పాపాలు అవి తొలగించుకోవాలంటే ఇలా మనం దానంగా ఇవ్వడమే చాలా మంచిదండి. అలా ఇచ్చిన మన ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షించబడడానికి మనకు చాలా వరకు కూడా మంచిగా ఉంటుంది. కొన్ని మార్గాలు అంటే మనకు ఏదైతే ధన ద్వారాలు తెచ్చుకుంటాయో మన చేతిలో పట్టుకొని చేస్తాం కాబట్టి డబ్బుని మన చేతుల్లో ఉండే రేఖలు ధనరేఖలు మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. కావున మీరు ఈ పరిహారం ఇలా రూపాయి బిల్లతో చేయకూడదు, 2 రూపాయలు 5 రూపాయల బిల్లతో మాత్రమే చేసుకోవాలి. అలాగే రాగి చెంబుతో ఇప్పుడు చెప్పుకున్న 2 పరిహారాలు చేసుకోండి. ఈ రూపాయి బిల్లతో చేసుకుంటే మీకు కష్టాలు అనేవి రావు, కానీ ఏది చేసినా 41 రోజుల పాటు నిష్ట నియమాలతో పాటించుకుంటేనే మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చండి.